పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ కొడపల్లి రోడ్ మార్కెట్ యార్డ్లో భీమవరం మండలాల మండపములు లైటింగ్ సౌండ్స్ ఫ్లవర్ డెకరేషన్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యో మోషన్ రాజ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్షికోత్సవం సందర్భంగా వికలాంగులకు, దివ్యాంగులకు, వృద్ధులకు సుమారు 100 మందికి చలిదుప్పట్లు, పండ్లు, కొద్దిపాటి ఆర్థిక సహాయం ఆయన చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యో మోషన్ రాజు మాట్లాడుతూ, మీరు చేసే పనులు రిస్క్తో కూడిన పనిని, రాత్రింబవులు కష్టపడితే గానీ మంచి లొకేషన్స్ ఏర్పడవని, మన లైఫ్కు భద్రత కావాలని, మీరంతా తప్పనిసరిగా లైఫ్ ఇన్సూరెన్స్ యూనియన్ ద్వారా చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పరంగా ఏదైనా ఉంటే శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, మా శాసన మండలి తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తున్న కారణంగా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ది భీమవరం మండల లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు ఆర్కివీడు మున్సిపల్ చరణ్ గారు, ఈ సంఘాధ్యక్ష అలాగే సభ్యులు, సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. సంవత్సరం మీరందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి ఈ సంవత్సర కాలంలోనూ ఐక్యతతో ఉండి మరొకటి 2వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకోవటం చాలా శుభ పరిణామం. ఇందులో 2-3 సంఘాలు ఉన్నాయి. వాస్తవంగా ప్రారంభం తప్ప మళ్ళీ సమావేశం ఉండదు, ఒక సంఘంలోనే ఉండదు. కానీ అటువంటిది 2-3 సంఘాలు మీరు కలిసి 2వ సంవత్సరం చేసుకోవటం చాలా సంతోషం. అన్నమాట ప్రకారంగా మీరు అందరూ కూడా కలిసి ఉన్నారు. ఏమైనా కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, ఏదైనా ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఏదన్నా యూనియన్ తరపు నుంచి కానీ సంఘాల తరపు నుంచి కానీ అలాగే ఏదో మరి ఆర్థిక సహాయం చేయాలని మంచి ఆలోచన వచ్చి ఇలాంటి మీటింగ్లు జరుపుకోవడం వల్ల ఎంతో కొంత పూర్తిగా చేయకపోయినా ఎంతో కొంత న్యాయం జరుగుతుందని నిజంగా నమ్ముతా ఉన్నాము. క్రమంలో మీ అందరి మధ్యన మరి నేను కూడా పాల్పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మరి ఇంకా అభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికి కూడా పేరు పేరు చెప్పిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.